ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా చాలా సంతోషం ఎంతో ప్రేమతో మే అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం మరొక పరిశుద్ధ బలిని అర్పించడానికి ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి దేవుని స్వార్థ పరిచర్యలో భాగస్థులుగా మారిన రెండు కుటుంబాల కోసం మనం ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం మొదటి కుటుంబము కే చిన్నపురెడ్డి అండ్ ఫ్యామిలీ యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద ఫేవర్స్ రిసీవ్డ్ అండ్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రెండో కుటుంబము సిల్ల గోపాలరావు అండ్ సిల్ల నిర్మల ఫర్ ద సిక్స్టీ ఫోర్త్ బర్త్డే ఆఫ్ సిల్లా గోపాలరావు అండ్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పరటిక్ ఈ రెండు కుటుంబాలు ఈనాడు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కనుక ఆ రెండు కుటుంబాల కోసం వారి అవసరాల కోసము ఈనాడు పరిశుద్ధం బలిని మనం అర్పించి వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించిన మన ప్రార్థనా సహాయం కోరిన కుటుంబాలు ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగ మరియా కరుణకుమార్ ఫర్ ద గుడ్ హెల్త్ and the spiritual growth of joseph mahinder ajit Ravinder, offered by family members for the good health of rupesh offered by a well-wisher for the departed soul of tallapalli Bhagim, offered by family members thanksgiving mass for all the blessings and good health offered by vadranam nagaraju and shobha thanksgiving mass and for god's knowledge upon the children and get rid of the financial issues offered by Palluri, Joji Babu and Sirisha. For the good health of uh, Krishnaveni and healing from gastric problems and arthritis offered by J.A. Babu, For good health and peace in the family offered by Padma Tumma. For good job and marriage proposals offered by Akrila. For the good behavior and bright future and the studies of Anand offered by Padma Tumma, for the good health and bright future of uh, Reddy Pratyusha offered by Suguna from Guntur for the 64th birthday of Silla Gopal Rao and God's blessings in the name of our Lord, our Lady of Mary.

ఆ భగవంతుని ప్రార్థన సహాయము వారు పొందాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ఆన్లైన్లో వేల మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు మీరందరూ వాక్యం వింటూ ఉన్నారు ఈ పరిశుద్ధ బలపూజ ద్వారా వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మీతో మాట్లాడాలని ఈ కరోనా మహమ్మారి కాలములో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడి సంరక్షించాలని మనం కలిసి ప్రార్థన చేసుకుందాం రెండు చేతుల జోడించి ఒక నిమిషం కళ్ళు మోసుకొని మీ విన్నపాలు మీ కళలు మీ ప్రార్థనలన్నిటిని ఆ భగవంతుని పరిశుద్ధ బలపీఠం మీద కానుకగా అర్పించండి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామే మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక మీనుబడలారా ఈనాడు మర్యాదలని గురించినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశాన్ని మనం ఉన్నాం పరిశుద్ధ బైబిల్ని ఆధారం చేసుకుని మరి ముఖ్యంగా ఆదిగాండము ఉన్నత యోహాన్గా రాసిన సువార్త దర్శన గ్రంథము ఈ మూడు గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనము మరియ తల్లి రెండవ ఏవ మేరీ ఇస్ అ సెకండ్ ఈవ్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆదాము ఏవమ్మ మనకు తెలుసు ఆదిమ దంపతులు వారిద్దరూ లోకానికి తెచ్చినటువంటి అవిధేయత పాపము శాపము మరణము అలాగే మరియ తల్లి తన కుమారుడుని యేసు క్రీస్తు లోకానికి తెచ్చినటువంటి పాప విమోచనమును శాప విడుదల రక్షణ నిత్య జీవము ఈ రెండిటిని పోలిస్తూ మనం ఈనాడు వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్ పితామహులు పునీతులు మరియతలిని రెండవ ఏవమ్మ అని పిలుస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప పేరు ఎందుకు ఈ పేరు వచ్చింది అని మనం వాక్యములు ధ్యానించబోతున్నాం మిడలారా అందువలన మరియతల్లిని మనందరి తల్లిగానే గౌరవిస్తూ ఈనాడు ఆమె ప్రార్థనా సహాయం మనం కోరుకుందాం ఆ మరియ తల్లిని మంది హేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతుండగా ఏసుక్రీస్తు మనకు అమ్మగా ఇచ్చినటువంటి తల్లిగా ఇచ్చినటువంటి ఆమెతో పాటు నిలబడి రక్షణ మార్గములు మనం కూడా ఆ యేసుక్రీస్తు తగిన బిడ్డలుగా నడుస్తాం రక్షణ మార్గములో మనం కూడా ప్రవేశిస్తాం మనం తెలుసు తెలియక చేసిన పాపములు దోషములు మనకు సరైన జ్ఞానము లేక బుద్ధి లేక బైబిల్ సంబంధమైన చదువు లేక అవగాహన లేక తప్పగా మాట్లాడి ఉంటే కత్వలకి ఎదుర సంఘాలు మాట్లాడి తప్పుడు బోధనలు విని విశ్వాసం కోల్పోయి ఉంటాయి అవి అన్ని పరిష్కరించమని నిజమైన బైబిల్ సంబంధమైన జ్ఞానవరములు మాకు తెచ్చేయండి ఎసయ్యా అని మన మనం పాపం లోపుకుంటూ వినయముతో వినమ్రతతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైన తలంబు చేతును వాకు చేతును క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసేది మీ ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్నగైన మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరార మీరును నా కొరకు మన కర్తయ్యైన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పేదై చూపి కల్వరి రక్తంతో మన పాపములను శాపములను కడిగి తుడిచివేసి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు raja మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదుము నిత్య సత్యకి పాతులైన ఓ సర్వేశ్వర మేము నమ్మిన వారికి మీరే ఆదరుగా కనుకరించి మా ప్రార్థనలు ఆలగింపుడు మీ సహాయము లేకయే మా మానవుల బలహీనత ఎట్టి కార్యములు సాధించలేదు కావున నీ కృపా సహాయమును మాకెల్లప్పుడూ ప్రసాదింపుడు తద్వారా మీ ఆజ్ఞలు ఆచరించి ఆశ్రయములందులను క్రియలయందును మీకు మెప్పు కలిగించి మేము జీవింతుముగాక మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని ఏశ్వక్రస్త ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము మొదటి పఠనము పునీత పావులు గారు రోమిలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనము మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకట వచనం వరకు కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమునకు ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణం వచ్చును దాని ఫలితముగా మానవజాతి అంతటికి మరణం ప్రాప్తించును ఏలైనా మానవులందరూ పాపం కట్టుకుని ధర్మశాస్త్రము వసుకబడక పూర్వమే ఈ లోకము పాపం ఉండెను కానీ ధర్మశాస్త్రం లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు కానీ ఆదాము కాలము నుండి మోసే కాలం వరకును మరణము మానవులందరినీ పాలించును ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపం చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావం చూపెను రానన్న వారికి ఆదాము ఒక చిహ్నమాయనే కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లే ఒక్కని నీతివంతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది ఆ ఒక్క మానవుని అవిధేత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులు అగుదురు అతిక్రమము అధికమగినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును కానీ పాపం ఎచ్చుట పెరుగును అచట దేవుని అనుగ్రహం అంతకంటే అధికమాయెను కనుక పాపము మృత్యువు వలన పాలించినట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా మనల్ని శాశ్వత జీవనకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును ఇది ఏలిని వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునిత లోక గారి వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక లోక సువార్త ఒకటవ అధ్యాయము పరిశుద్ధ వచనాలు నలభై ఆరు నుండి యాభై ఆరో వచనం వరకు అప్పుడు మరియమ్మ అమ్మ ఇట్ల నా హృదయము ప్రభువును శుద్ధించుచున్నది నా రక్షకుడుకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరముల తరముల వారు నిన్న ధన్యరాలని పిలుచుదరు ఏలైనా నా ఎడల గొప్ప కార్యములు చేసను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరమును తలముల తరముల వరకు గుండును ఆయన తన బాహుమలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించును అతిపదులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును ఆకలిగొని ఉన్న వారిని సంతృప్తిపరచి ధనబంధులను ఒట్టి చేతులతో పంపివేశను తన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానముల ప్రకారము తన కనికరమని బట్టి తన సేవకుడుగు ఇస్రాయిలునకు సహాయము చేసును మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను ఇది యేసు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తు కల్గునుగాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నిపబడునుగాక ఆమె

దేవుని పరిశుద్ధ ఆత్మ మనకు కావలసిన జ్ఞానమును శ్రద్ధను వాక్యమును లోతుగా అర్థం చేసుకోవటానికి ఆసక్తిని ప్రసాదించమని మన పరిశుద్ధ బలిలో ఈ వాక్య పరిచర్య సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఆవరించి వచ్చి శక్తితో ప్రభావముతో అభిషేకించిన తల్లి మరియను గురించి వాక్యం ధ్యానించబోతుండగా ఆ జ్ఞానమును ఆ బుద్ధిని ఆ తెలివిని ఆ అభిషేకమును మీ బిడ్డలైన మాకు కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా ఈ వాక్యం వింటూ ఉన్న బిడ్డలకి విశ్వాసవరము కలుగునుగాక ఈ వాక్యము ఆలగిస్తూ ఉండగా దేవుని ఆత్మ వారితో మాట్లాడునుగాకే వారి మనసులో అన్ని సందేహాలు దూరమగునుగాకే ఆత్మ నించి విశ్వాసవరం వారిలో బలపడునుగాక దేవా నా నాలుగును నా గొంతును నా వాక్యాలను నేను మాట్లాడుతున్న విధానమును నీ స్వాదుల్లో తీసుకుని దేవా మీకు మహిమ కలిగేలాగున ఒక పాత్రగా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాం సకల దూతలారా పునీత్తుల దూతలారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని అమ్మ మరియు తల్లి మా కొరకే ప్రార్థించను పడుకుంటున్నాం దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భాబలమకు జేస్వదింపబడిన వారిగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణాశమనా ప్రార్థించండి ఆమె

ఇంట్రడక్షన్లు నేను చెప్పినట్లుగా మరియతల్లిని రెండవ ఏవమ్మ ద సెకండ్ ఈ అనేటువంటి ఒక గొప్ప పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం ఆమెకి ఆ గౌరవము ఆ మర్యాదను మనం కలిగిస్తూ ఉన్నాం ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆధారం ఏమిటి అని ఖచ్చితంగా కత్తులకు ఎదుర సంఘాలు ప్రశ్నిస్తారు మిమ్మల్ని కూడా అడిగి ఉండవచ్చు అందువలన నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని ప్రియపడారా మీరు సద్దత్తు వినాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ విశ్వాసాన్ని బలపడాలి లపరచుకోవాలి అలాగే మీరు కత్తుల గెదర సంఘాలలో ఉన్న సహోదరి సహోదరులకి మీరు వాక్యాన్ని పంపించాలి అప్పుడు మీరు నిజంగా ఆ మరి తల్లికి తగిన బిడ్డలుగా మారుతారు ఏ శుక్రచుక సాక్షిగా మారుతారు దేవుని రక్షణ ప్రణాళికలో స్వార్థ పరిచరిలో మీరు సహభాగిగా మారుతారు బిడలారా నేను ఈరోజు చెప్పబోయే వాక్యము రెండు అంశాల మీద ఆధారపడి ఉన్నాయి ఒకటి మనకు తెలుసు కథోలికా శ్రీసభ విశ్వాస పరంపర ద ట్రెడిషన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ రెండవదిగా మీ అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథం ద హోలీ బైబుల్ చాలా బైబుల్ రెఫరెన్సెస్ నీరు చదువుబోతూ ఉన్నాను అందువల్ల బైబిల్ ఉంటే మీరు తీసుకోండి లేకుండా మీరు రాసుకోండి మొట్టమొదటి శ్రీసభ పితామహులు ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ మర్యదల్లిని రెండవ ఏవమ్మ అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు దానికి ఆధారం ఎక్కడ ఉంది అని ప్రశిస్తలారా ఏడి తొంభై సంవత్సరములో పుణ్యత యోహాను గారు రాసినటువంటి సువార్త దానికి మూలాధారమైనటువంటి ఒక గ్రంథం యోహాను గారు తన సువార్త రాసిన పిదప్ప డెబ్బై సంవత్సరాల తర్వాత ఏడి నూట అరవై సంవత్సరములు పరిపెడ్లారా సెయింట్ జస్టిన్ ఆయన ఒక హతస్సాక్షిగా మరణించినటువంటి పునీతుడు ఆయన ఒక జూయిష్ రబ్బాయి అయినటువంటి ట్రీఫో అనే వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి ఆ కాన్వర్సేషన్ని ఆ సంభాషణలో ఈ హతస్సాక్షి నెగ్ జస్టిన్ మన పితామహుడు మరియ తల్లిని రెండవ ఏవమ్మ అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఈ డాక్యుమెంట్స్ చరిత్ర లేఖలు అవైలబుల్గా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదర మానోస్క్రిప్ట్ మనకిప్పుడు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అనమాట మనం ఎందుకు ఇది అంగీకరిస్తూ ఉన్నామంటే ప్రాచీన కాలం మొదలుకొని శ్రీసభ ప్రారంభము నుండి కూడా మరియతల్లి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసము వారి అనుభవాలు వారికి ఆత్మ తెలియపరచినటువంటి జ్ఞానము రెండవదిగా ప్రయట్లారా మనకు తెలుసు ఏషు శిష్యుడే పుణిత యోహాన్ యోహాన్ గారి శిష్యుడే పునీత పోలీకార్ప్ పోలీకార్ప్ పేరు గుర్తు గుర్తించుకోండి పోలిగార్ప్ శిష్యుడే లియోన్స్లో ఉన్నటువంటి పునీత ఐరేనియస్ ఈ ఐరేనియూస్ కూడా ప్రిబరా సువార్త రాసిన యోహాను శిష్యుడు కాబట్టి యోహాన్ నుండి ప్రభావితమై ఏ యోహానైతే మరియ తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళారో ఏ యోహాన్ అయితే సిలవచంద నుండి మరియ తల్లిని తన సొంత తల్లిగా అంగీకరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళారో ఆ యోహాన్ శిష్యుడే బ్రీపడ్లారా పుణీత ఐరేన్యూస్ ఆ ఐరేన్యుస్ కూడా తన చరిత్ర లేఖలు రాస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు మరియ తల్లిని రెండవ ఏవమ్మ అనే పేరులో మేరీ అ సెకండ్ ఈవ్ ఇవి రెండు ప్రియపడ్లారా మనకి చరిత్ర లేఖలో అవైలబుల్గా ఉన్నాయి రాయబడి ఉన్నాయి మాట అందువలన ఈ లేఖనలని ఈ రుజువులను ఆధారం పట్టుకుని ఈ రోజు ఈరోజు లేని రెండవ ఏవమ్మ అనేటువంటి ఒక పేరులో మనం పిలుస్తూ ఉన్నాం

ఇవి నాలుగు ఆధారం చేసుకొని మరియతల్లిని రెండవ ఏవమ్మ అని పిలుస్తున్నటువంటి ఈ యొక్క టైటిల్ ఈ పేరు బైబిల్ని ఆధారం చేసుకుంటూ మనం పిలుస్తూ ఉన్నామనేటువంటి వాస్తవాన్ని నిరూపించబోతూ ఉన్నాం ఎందుకంటే కత్వలకి ఎదుర సంఘాలకు ఏం కావాలంటే బైబిల్లో ఉందా బైబిల్లో ఉందా చూపించు అంటారు అందుకే బైబిల్లో ఉంది చూపిస్తూ ఉన్నా మీ విశ్వాసం బలపడాలి రకరకాల సందేహాలకి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకి కాదు మనం గౌరవం ఇవ్వాల్సింది మన కత్తులకి ఆ శ్రీస్ విశ్వాసానికి మనం విలువ ఇవ్వాలి మన పితామహరుల మాటలకి విలువ ఇవ్వాలి పరిశుద్ధ గ్రంథానికి మనం విలువ ఇవ్వాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా హాలె లూయూయ హాలెయ లూయ హాలూయ హాలే లూయ ప్రీ విలరా టు స్టార్ట్ విత్ ఒకవేళ మీరు ఆదికాండం ఒకటవ అధ్యాయము రెండు అధ్యాయం మూడవ అధ్యాయం ఇది మూడు మీరు చదివించారంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం మీరు చదవలేదనుకోండి మీకు ఇది అర్థం కాదు అందువల్ల ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా పరిశుద్ధ బైబిల్లో ఆది కాండం అంటే ఆదికాండంలో బైబిల్లో మొదటి గ్రంథం అందులో ఒకటి రెండు మూడు అధ్యాయాలు చాప్టర్లు మీరు చదవాలి నేను ఈ మూడు చాప్టర్స్ని యోహాను సువార్త ఒకటి రెండు అధ్యాయాలతో నేను పోలిస్తూ ఉన్నాను అనమాట యోహాను సువార్త ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ నేను ఇది ఒక కంపారిటివ్ స్టడీ చేస్తున్నా ఈ రెండింటినీ పోలిస్తూ ఉన్నాం చెప్పండి దేవుర ప్రసాదము చేత నిన్న మరి అమ్మ వందనము ఏలినవారు నీతో ఉన్నారు

కొన్ని పదాలు చెప్తూ ఉన్నాం ఈ పదాలన్నీ అక్కడ ఉన్నాయా లేదా అని చూసుకోండి ఇవి అన్నీ అక్కడ ఉన్నాయి ఓకే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ఇన్ ద బిగినింగ్ అనగా ఆదిలో అనే ఒక ఒక వాకు అక్కడ ఉంది రెండవది ఒకటో అధ్యాయం రెండవ వచనములో డార్క్నెస్ లేదా అంతకారము అనే ఒక పదం అక్కడ ఉంది అలాగే మూడవ వచనములో లైట్ లేదా ప్రకాశము లేదా వెలుగు అనే పదం అక్కడ ఉంది ఐదవ వచనములో ఫస్ట్ డే లేదా మొదటి రోజు ఎనిమిదవ వచనములో రెండవ రోజు పదమూడవచనములో మూడవ రోజు ఇరవై ఆరుని ముప్పై వచనం వరకు ఆరవ రోజు అలాగే రెండవ అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఏడవ రోజు అనేటువంటి ఒక పెద్ద లిస్ట్ అక్కడ ఉంది ఏమేమి ఉన్నాయండి ఆదిలో అంతకారము వెలుగు జీవము మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు ఇటువంటి ఒక పెద్ద లిస్ట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం యోహాను చదివితే వెళ్ళారా యోహాను సువార్తలో ఒకటవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో నేను ఇప్పుడు చదివినటువంటి అన్ని పదాలు అక్కడ కూడా ఉన్నాయి ఆదిలో అనే వాకు ఒకటో అధ్యాయం ఒకటో వచనము జీవము అనే పదం వచనములో ఉంది ప్రకాశము లేదా వెలుగు అనే పదం ఐదవ వాక్కులో ఉంటుంది అంతకారము ఐదవ వచనములో ఉంటుంది అలాగే మరనాడు 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 మరునాడు అనేటువంటి ఈ పదాలు ఇరవై తొమ్మిది వచనములో ముప్పై ఐదు వచనములో నలభై మూడవచనములు మనం చూస్తూ ఉన్నాం అలాగే మూడవ రోజు అనేటువంటి వాకు రెండవ అధ్యాయం ఒక రోజున చూస్తూ ఉన్నాం ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే స్త్రీ ఉమెన్ అనేటువంటి పదం ప్రిబుల్లరా రెండవ అధ్యాయం నాలుగవ చనములు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఆదికాండములో కూడా ఇది ఉంది ప్రియళ్ళరా నేను ఈ రెండు కంపారిజన్ ఎంతకు మిముతో పెట్టానంటే ప్రియ యోహాను గారు తన సువార్త ఎలా రాశాడంటే ఆది కాండములో ఒకటవ అధ్యాయము రెండవ రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయము ఏమేమి చూస్తూ ఉన్నామో ఆ మోడల్లో ఆ అర్థములో ఆ దేవశాస్త్ర సంబంధమైనటువంటి ఒక జ్ఞానముతో యోహాను గారు తన సువార్తలో ఒకటవ చాప్టరు రెండవ చాప్టర్ అని రాశాడు అనమాట ఇది రెండు దగ్గర పెట్టి చూస్తే ప్రియులారా ఈ ఆదికాండం రాసే ఆయన ఏమో యోహాన్ గారి గ్రంథం కూడా రాశాడు అని మనకు అనిపిస్తుంది కానీ అది కాదు రెండు వ్యత్యస్తమైనటువంటి లేఖలు మనము ఇంత దగ్గర దగ్గర కంపారిజన్ చూస్తూ ఉన్నామంటే ప్రియుళ్ళారా మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథం అంతయు దైవ ప్రేరణ కలిగి రాయబడినదే దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి రాయబడినదే అందువలన దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి రాయబడినట్టున్న గ్రంథం కాబట్టి ప్రియుళ్ళారా ఈ రెండింటికి ఎంత దగ్గర సంబంధం చూడు ఎందుకు ఇంత దగ్గర సంబంధం అంటే ఆది ఆదిగాండములో ఒకట అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండుంది ఏ స్త్రీ ఈ స్త్రీ సంగతి మాత్రం చదువుతాం ఆది ఆదిగాండం రెండవ అధ్యాయములో చదువుతామా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుతామా ఆదిగాండం రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు తాను నరుణి నుండి తీసిన ప్రక్కటెముకుని శ్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెని అతని కాడకు తోడుకుని వచ్చెను అప్పుడు నరుడు చివరికి ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకులలో ఎముక నా దేహములో దేహము ఈమె నరున నుండి రూపొందించింది కావున నారీయగును అనిను అక్కడ ఒక స్త్రీని గురించి చదువుతున్నాం మొదటి స్త్రీ ఆదామ నుండి దేవుడు సృష్టించినట్టు ఒక స్త్రీని గురించి ఇక్కడ చదువుతున్నాం ప్రియ సహోదరి ప్రియ ప్రియసగోదారా ఈ మాట స్త్రీ ప్రియలారా యోహాను మన రెండవ అధ్యాయంలో నాలుగవ చదువు చదివితే అక్కడ కన వివాహ విందులో యేసుక్రీస్తు తన తల్లితో అంటూ ఉంటున్నాడు స్త్రీ నీకేంటి నాకేంటి నా గడి ఇంకనూ రాలేదు ఆదిగాండములో పేరు లేదు స్త్రీ అని మాత్రమే ఉంటుంది యోహానుసు వార్తలో కూడా పేరే లేదు స్త్రీ అని మాత్రమే ఉంటుంది ఈ స్త్రీత్వం ప్రయపడ్డారా స్త్రీ అనేది ఒక సూచన అనే మాట ఒక సైన్ అనే మాట ప్రియ సహోదరి సగోదరి దేనికి దేవుని రక్షణ ప్రణాళికకి ఒక సైన్ ఒక రుజువు ఒక సూచన ఇది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం ఆదిగాండములో తర్వాత దానికి ఉన్నటువంటి ప్రతిఫలనము రిఫ్లెక్షన్ మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త రెండవ అధ్యాయములో ప్రియ సహోదరి ప్రియ సగోదోయూ ఇంకా మనం ముందుకు చదివితే ఈ స్త్రీ అక్కడ ఆగిపోవట్లేదు ఈ స్త్రీ అక్కడ ఆగిపోవట్లేదు ప్రియపడ్లారా మనము దానికి కంటిన్యూవేషన్గా ఆదిగాండం మూడవ అధ్యాయం తీసుకుందామా ఆదిగాండం మూడవాధ్యాయములు మనం పదిహేను వచనం చూస్తే అక్కడ దేవుని యొక్క మాటను ఉల్లంఘించి పాపం చేయటానికి కారకుడైనటువంటి పామును ఆ సైతాన మాట ఆలగించిన స్త్రీని స్త్రీ మాట విని పండు తిన్నటువంటి ఆదాముకు దేవుడు శిక్ష విధిస్తూ ఉన్నాడు ఆ శిక్షలో దేవుడు చెప్పిన మాట వింటామా పదిహేను వచనం నీకును స్త్రీకి నీ సంతతికి తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తల కొట్టెదురు నీవేము వారి మడములో కరుతుడు ప్రిములారా ఇక్కడ స్త్రీ అంటే ఆ ఆదాము యొక్క భార్య అయినటువంటి ఏవమ్మా మానవ జాతి అంతటికీ తల్లిగా అక్కడ దేవుడు ఆ పేరుతో పిలుస్తూ ఉంటున్నాడు నీ సంతతికి అని అంటే సర్ప సంతతికి లేదా సైతన సంతతి వారికి స్త్రీ సంతతికి అంటే ఏవమ్మ ద్వారా సంజాతమైనటువంటి మానవ జాతి అంతటి మీద ఈ ఒక్క పాప ప్రభావం అక్కడ ప్రారంభమైనది స్త్రీకి సర్పానికి మధ్యలో ఉన్నటువంటి ఒక తీరని వైరం తీరని వైరం కలుగును అని దేవుడు ఎక్కడ చెప్పాడు బిడలారా ఈ ఒక్క దేవశాస్త్ర సంబంధమైనటువంటి ఒక అర్థం ఈ స్త్రీ సంతతికి సంతానానికి మధ్యలో ఉన్నటువంటి వైరం డెబ్బై మూడు గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం దానికి చివరి రుజువు ఏంటంటే ప్రియులారా దర్శన గ్రంథములో పన్నెండవ అధ్యాయము మనం పదిహేడు బజనం చదివితే అక్కడ సర్పమునకు అంటే ఏంటి ఈ పాముకి పాము సంతతి వారి సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను ప్రివిలరా ఆ కోపం వలన సర్పము ఆ స్త్రీ సంతానమును ఆ స్త్రీ సంతానం మీద పగ తీర్చటానికి ఎలా ప్రయత్నిస్తూ ఉన్నాడో చేస్తూ ఉన్నాడో అనే ఒక అంశం కూడా యోహానగారికి దేవుడు ఇచ్చిన దర్శనములు బైబిల్ చివరి గ్రంథములు రాస్తూ ఉన్నాడు వింటామా పదిహేడు సర్పమునకు ఆ స్త్రీపై కోపం అధికమాయను అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమాయను కాని వారు దేవుని ఆజ్ఞ ఆజ్ఞలకు విధేయులై యేసు వెల్లడించిన సత్యమును విశ్వాసం గలవారు దేవుడు ఇచ్చినటువంటి విధించబడిన శిక్ష ఆదిగాంఠంలో ప్రారంభమైతే ఆ స్త్రీకి సర్పమునకు మధ్యలో జరిగినటువంటి ఆ కోపం ప్రభులారా దర్శన గ్రంథములు గారికి కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆదిగాంఠములో ఏవమ్మకి సర్పనగ మధ్యలో జరిగింది అంటే అది సంతతి తరముల తరముల తర్వాత అది సైతానికి మరియతల్లికి రక్షకుని యొక్క మాతకి మధ్యలో జరుగుతున్నటువంటి ఆమె సంతతి వారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా ఒక పకక ఒక కోపంగా యోహాన్ గారికి దేవుడు చేస్తూ ఉన్నాడు ముందుకు చదువుతాం మనము ఆది కాంట మూడవ అధ్యాయంలో పదకొండు పన్నెండు చదివితే అక్కడ ఏముంది దేవుడు తినకూడదు అనే చెప్పినటువంటి పండును స్త్రీ సర్పము చెప్పిన మాట విని దేవుని మాటను ఉల్లంఘించి పాపం కట్టుకోవటం జరిగింది దేవుని శాపానికి గురి అవ్వటం జరిగింది దాని ద్వారా పాపము మానవ జాతి అంతటి మీద సంక్రమించను అనియు పాపం వలన మరణము ప్రాప్తించును అనియు చక్కగా పరిశుద్ధ గ్రంథములు ఉంది బిడలారా ఇది ఒకటి ఓకే ఒకసారి విందామా మూడవ అధ్యాయము ఒకటి పదకొండవ అధ్యాయం పదకొండవచనము పన్నెండవచనము నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నీవు నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీ తినమని నాకు ఆ పండుని ఇచ్చెను నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది దేవునికి విరుద్ధమైనటువంటి అవిధేయత చూపిస్తూ పాపం కట్టుకుంటూ ఆ పాపం వలన ఎన్ని రకరకాల సైతాను ప్రభావానికి ఆదాము ఏవమ్మలు తదితర వచ్చినటువంటి మానవ జాతి అంతరు అనుభవిస్తూనే ఉంటున్నారు అయితే మరియ తల్లి నుండి ఉద్భవించినటువంటి ఏశూ క్రీస్తు విధేయత వలన వీ అన్నిటికీ పరిష్కారము ఏషూ క్రీసు చేసి మనల్ని మన పాపము నుండియు మనల్ని మన శాపము నుండియు మనల్ని నిత్య వినాశము నుండి దేవుడు రక్షించను అని మనము రోమాపత్రిక ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది రెండు మనం చదువుతున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదర కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారకమైనట్లే ఒక్కని నీతివంతమైన క్రియ అందరికీ ఈ ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్మంగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు అగుదురు సహోదరి సహోదరీరా ఈ ఇద్దరి దగ్గర దగ్గర పోలిక చూడండి ఒక మనిషి అవిధేయత్వ వలన పాపము శాపము వినాశనమును కలిగింది కానీ ఇంకొక మనిషి అంటే గమనించండి మీరు సర్పము స్త్రీకి ప్రేరణ కలిగించింది స్త్రీ ఏం చేసింది సర్పం చెప్పిన మాట విని స్త్రీ పాపం చేసింది స్త్రీ చేసిన పాపం వలన ఆమె మాట విని ఆదాం పాపం చేశాడు పాము నుండి స్త్రీ స్త్రీ నుండి ఆదాము ఇలా వచ్చింది ఆ పాప శాప ప్రభావం ఈ శాపని ఎలా దేవుడు విడిపించబడలారా ఇంకొక స్త్రీ నుండి ఇంకొక మనిషికి వచ్చింది ఈ స్త్రీ ఎవరు తల్లి మరియమైనటువంటి స్త్రీ నుండి ఆమె విధేయత వలన ఆమె వినమ్రత వలన ఆమె దీన మనస్తత్వం వలన ఆమె నుండి దేవుని కృప ప్రవహించబడి ఇంకొక మనిషికి వచ్చింది ఎవుడి మనిషి రెండవ ఆదం రెండవ ఆదాము యేసుక్రీస్తు ఆ యేసు క్రీస్తు విధేయత వలన ఆదిమ మనిషి చేసినటువంటి కట్టుకున్న శాపమా దోషమా పాపమా అన్నిటినీ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు మనకి విరుద్ధంగా లేకుండా అడ్డుగా లేకుండా పూర్తిగా తొలగించి మనల్ని విడిపించాడు చూడండి ప్రియులారా ఎంత దగ్గర సంబంధము పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇక్కడ ఏం కంపారిసన్ ఉంది ఆదాముకి యేసుక్రీస్తు కంపారిసన్ ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఇంక రెండు విషయ నేను చదువుతూ ఉన్నానంటే ఏవమ్మకి మర్యాదలు ఎక్కున్నటువంటి కంపారిజన్ మనం చూస్తున్నాం బిడ్డల ఎంత దగ్గర దగ్గర కంపారిజన్ చూడు ఆదిగండం తీసుకుంటామా మూడవ అధ్యాయంలో ప్రిల్లారా వచనం తీసుకుందాం అక్కడ ఆదాము యొక్క భార్య అయినటువంటి ఏవమ్మ చేసినటువంటి పొరపాడు విందామా వచనం దేవుడేని యావే నీవు ఎలా ఈ పని చేసేదివి అని స్త్రీని ప్రశ్నించను దానికి ఆమె సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను ప్రివిళ్ళరా ఆమె సర్పము చెప్పిన మాట విని మోసిపోయింది అవిధేయత్త కలిగింది అక్కడ సొంత స్వేచ్ఛ ప్రకారం ఆమె చేసింది కానీ మరియ తల్లి విషయంలో ప్రిబుల్లరా మనం తీసుకుంటామా పుణ్య పౌలు గారు గలెత్తులసిన పత్రిక పుణ్యత పౌలు గారు గలెత్తులాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగు ఐదు చదివితే ప్రియుళ్ళరా మరియ తల్లి విధేయత వలన మరియ తల్లి వినమ్రత వలన ఆమె నుండి ఉద్భవించినటువంటి తన కుమారుడు పరిపడలరా సాపాన్ని తొలగించి పాపాన్ని తొలగించి రక్షణకి మళ్ళీ నడిపించారని పౌరుదలి చేస్తున్నాడు విందామా కానీ కాలం పరిపక్్యం అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రమునైను ప్రియ సగు సగురుల ఒక విషయం గమనించండి ఒక స్త్రీ శాపానికి కార కారణమైంది ఒక స్త్రీ దేవుని కోపం తెచ్చింది ఒక స్త్రీ శాపం తెచ్చిపెట్టింది రెండవ స్త్రీ ఏం చేస్తుంది ప్రియులరా ఆ స్త్రీ వలన వచ్చింది మనకి రక్షణ ఆ స్త్రీ గర్భములో మోసిన కుమారుడు వలన వచ్చింది రక్షణ ఆమె దేవునికి విధేయత చూపించి ఆ యొక్క దేవుని కృపను సంపాదించుకుని నిన్ను నన్ను రక్షించటానికి తన ఏగ కుమారుని లోకానికి ప్రసాదించను చూడండి ఎంత మంచిగా దేవశాస్త్రము బైబల్ మనకి రహస్యం తెలియజేస్తూ ఉంటుంది ఇంకా మన ముందుకు చూస్తూ చూస్తున్నాం ఇది ఒకటి రెండు కాదు నేను మీకు పదమూడు రుజువులు చూపిస్తూ ఉన్నాను ఒకటి రెండు కాదు పదమూడు ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్న కంపారిజన్ ఏవమ్మకి తల్లి మరియమ్మకి మొదటి ఆదామకి ఏష్ క్రస్సు మధ్యలో ఉన్నటువంటి రెండు కంపారిజన్ సహోదరి ప్రియ సగోదరా ఇంకా మూడవదిగా ఆది కాండం మనం మూడవ అధ్యాయంలో ప్రియులరా ఆరవశ చదివితే అక్కడ ఏముంది ఆ స్త్రీ పాము చెప్పిన మాట విని లేదా సైతాన్ని కలిగించు పాప ప్రభావానికి లోనై ఆమె ఏం చేసింది ప్రియముళ్ళారా తన సొంత ఇష్ట ప్రకారము ఆ పండు కోసి స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను దాని పండు తినుటకు రుచిగా ఉండెనని తోచను ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లా అనుకుని ఆమె చెట్టు పండ్లు కోసి తిని భర్తకి ఇచ్చెను అతడును తినెనులరా ఈమెం చేసింది ఆమెతో పాము మాట్లాడినప్పుడు ఈ ప్రభావం కలిగినప్పుడు ఆమె ఆదాముతో ఏం మాట్లాడలా ఎవరిని ఏం అడగలేదు ఆమె కోసింది ఆమె పండు తినేసింది ఇంకా తీసుకుని పోయి కొంచెం భర్త కూడా ఇచ్చింది వాడు కూడా మెంకాడు కథం ప్రియరా ఇక్కడ స్వేచ్ఛ ప్రకారం చేస్తూ ఉన్నారు ఏంటి స్వేచ్ఛ గర్వం కలిగింది అహంకారం కలిగి చేస్తూ ఉన్నారు దేనికి అహంకారం ప్రియులారా అక్కడ సైతాన్ని కలిగించే ప్రేరణ ఏంటి నువ్వు ఇది తింటే నువ్వు దేవునిలాగా అవుతావు ఇక నీకు దేవునితో పనిలేదు చూడండి ఎంత మోసపు మాట చూడు విందామా ఆది గంట మూడవ అధ్యాయరా రెండవ వచనం మూడవ వచనం దానికి స్త్రీ తోట నడుమునున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చును ఆ చెట్టు పండును మాత్రమే మేము తినకూడదు తాగకూడదు అని ఆ పని చేసినచో మేము చనిపోదము అని జవాబు చెప్పెను నాలుగవ అంతటి సర్పము ఆ మాట నిజము కాదు మీరు చావనే చావరు కంటిన్యూ కూడా ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనివిప్పు కలుగుననియో మీరు మంచిట్టడి తెలుసుకుని దేవుని వల్ల అగుదురనియు ఎరిగి అతడు మీకు ఇట్లు చెప్పెను అని అనిను ప్రిల్లరా ఇప్పటి ఇక్కడ గమనించండి ఈ ఆదాము ఏవమ్మా ఇది తినడానికి కారణం ఏంటి అరే ఇది తింటే మాకు కనివిప్పు కలుగుతుంది ఇది తింటే మేము తెలివితేటలు కలిగే వాళ్ళుగా అవుతాము ఇది తింటే మేము దేవుళ్ళగా అవుతాం దేవుళ్ళగా అయితే మరి దేవుడు ఎందుకు ఎవరి క్రింద అంత లొంగి ఉండ అవసరము లేదు అనేటువంటి గర్వము అహంకారముతో వారు ఈ పని చేశారు కానీ ప్రియుపిలారా యోగానుసువత రెండవ అధ్యాయంలో మరియ తల్లి ప్రియ ఆమె ఏం చేస్తుంది రెండవ అధ్యాయం తీసుకుంటామా ఐదవ వచనం ఆమె ప్రియ ఒక పరిస్థితి వచ్చినప్పుడు తన సొంత స్వేచ్ఛ ప్రకారం తన సొంత ఇష్ట ప్రకారం ఏమీ చేయకుండా ప్రియ ఆమె ఆ పరిస్థితిని దేవుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పి అక్కడ తీసుకెళ్తుంది విందామా ఐదు వచనములో ఆయన తల్లి ఆయన చెప్పినట్లు సేవకులతోడు అని రైజలో ఇక్కడ ఏం జరిగింది ప్రియుళ్ళారా ఏవమ్మా ఆదాము ఇరువరు అలాగే వార్ల కుమారులు అక్కడ పారమేశ్వరుని ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉంటుంది ఆ కుటుంబంలో ప్రయపడలారా అవిధేయత పాపము శాపము నరహత్య అన్న తమ్ముణ్ణి చంపేస్తుండే పరిస్థితి సిద్ధమవుతూ ఉంటుంది ఆ కుటుంబములో ఈ అహంకారం వలన ఈ గర్వం వలన కానీ ఇక్కడ యోగాసువాత రెండవ అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు ఇంకొక కుటుంబ పరిస్థితిలో ఏం జరుగుతూ ఉందంటే అక్కడ ఒక పరిస్థితి సిద్ధమైనట్టు పరిపడలారా మరియ తల్లి తన కుమారుడుని యేసు క్రీస్తు ఓకే ఆ కుటుంబంలో వారిద్దరు కలిసి పరిపడలారా ఏం జరుగుతూ ఉంటుంది మానవులపై సంజాతమైన పాపాన్ని మన్నిస్తూ ఉంటుంది శాపాన్ని తొలగిస్తూ ఉంటుంది రక్షణ మార్గములోకి మరిపిస్తూ ఉంది బిడ్డలారా చూడు ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు మొదటి కుటుంబానికి విరుద్ధంగా రెండో కుటుంబములో ఈ స్త్రీ తన కుమారుడు ఇద్దరు కలిసి మనకి తీసుకొచ్చింది ఇంకా మనం ముందు చదువుతున్నాం ఆది కాండం రెండవ అధ్యాయంలో మనము పద్దెనిమిది వచనం చదివితే దేవుడు ఎందుకు స్త్రీని సృష్టించాడు అని అడిగితే ప్రియ నరునికి తోడుగా దేవుడు స్త్రీని సృష్టించాడు అంటే ఏమంటాడు అక్కడ దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నేను ఆయనకి తగిన తోడు ఒక స్త్రీని సృష్టించదును అని చెప్పి ఆయన సృష్టిస్తూ ఉన్నాడు రెండవ ధ్యామిలో పద్దెనిమిది వచనం వింతమ్మా ఆదికాండం అంతటా దేవుడేని యావే నరుని ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి సాటైన తోడుగా స్త్రీని సృష్టించును అని పలికెను ప్రజలోయూలు ఈ మొదటి స్త్రీ ఎవరికి తోడు మొదటి స్త్రీ మొదటి మనిషికి తోడు కానీ యోహాను సువార్త మనం తీసుకొస్తున్నటువంటి రెండవ స్త్రీ ఎవరికి తోడున ప్రియబడ్డారా ఆ రెండవ స్త్రీ దేవునికే తోడుగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం లు కువార్త ప్రియులరా ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిది వర చదివితే ఆమె ఏమంటుంది ఆ దూత వచ్చి పలికినప్పుడు ఇదిగో నేను ప్రభువు దాసురాలను ప్రభు దాసురాలను ప్రభు సేవ కోసం ప్రభు ప్రణాళికల కోసం ప్రభువు బాధ్యతలు నిర్వహించటానికి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవునికే ఆమె ఒక తోడుగా దేవునికే ఆమె ఒక పాత్రగా మారుతూ ఉంది విందామా ముప్పై ఎనిమిది వచనంలో అంతటా ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని అంతటా వెళ్ళిపోయిను ప్రజలోయూ దేవుడే ఈ రెండవ స్త్రీని ప్రియులరా తనకు ఉపకారమైనటువంటి విలువైనటువంటి ఒక పాత్రగా వాడుతూ ఉన్నాడు రెండవ తిమూతు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై ఒక్కటో వజనమని చదివితే ప్రియ దేవుడు ఎవరిని విలువైన పాత్రగా వాడుకుంటాడు ఆదిమ స్త్రీ ఏం జరిగింది ప్రియలారా పాపానికి కారకురాలుగా మారింది శాపానికి కారక్కులుగా మారింది ఆ మొదటి స్త్రీ కానీ బైబిల్ మనకు ఇస్తున్నటువంటి రెండవ స్త్రీ ప్రియపడ్లారా ఒక పాత్రగా దీవెనలకి ఆశీర్వాదానికి పాప విముక్తికి సాప విముక్తికి రక్షణకి కారకులుగా మారేలాగున దేవుడు వాడుక్కున్నాడు ఆమెనిచనం అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి నిర్మల నిర్మలవుడ వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింపబడును ఏలైనా అట్టివాడు తన యాజమాను ఆత్మార్పణం కావించుకుని ప్రయోజనకరమగను ఏ సత్కార్యమునందనను వినియోగింపబడుటకు సిద్ధముగా ఉండును ప్రిభులరా ఈ సిద్ధంగా ఉండటం మరి ఎత్తలు మనం చూస్తూ ఉన్నాం రెండవ స్త్రీలో రెండవ స్త్రీలో చూస్తూ ఉన్నాం ఆదిమ స్త్రీకి ఆ సిద్ధంగా ఉండటం లేదే మనిషికి తోడుగా ఉండి మానవ సహజమైనటువంటి శోధనకి ఆమె గురి అయింది కానీ రెండవ స్త్రీ తోడుగా ఉన్నది దేవునికి బట్టలరా ఎంత గొప్ప కార్యం చూడు అందుకే మర్యాదల్ని ప్రియపడ్లారా మనము జపమాల ప్రార్థనలో అంటే దేవమాత ప్రార్థనలు ప్రియపడ్లారా జ్ఞాన పాత్రమా పాత్రమా అని పాత్రగా మనం పిలుస్తూ పాత్ర చెప్పండి దేవవర ప్రసాదము చేత వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల మగుజేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయం ప్రార్థించండి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఓకే ఆది కాంటములో ఒక స్త్రీ ఉంది స్త్రీ అని పిలుస్తూ ఉన్నారు ఆమెని నూతన నిబంధనలు ఇంకొక స్త్రీ ఉంది ఆమెని స్త్రీ అని పిలుస్తూ ఉంది కానీ ఆ మొదటి స్త్రీకి రెండవ స్త్రీకి మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ ఎలాంటి ప్రయబడ్డారా నక్కకి నాగలోగానికి ఉన్నటువంటి వ్యత్యాసముతో అక్కడ ఇద్దరిని ఒక పాజిటివ్ ఆధ్యాత్మికమైనటువంటి ఒక రెండు ఒక అర్థముతో అక్కడ కంపేర్ చేస్తూ ఉంది ఓకే మొదటి స్త్రీ ఇప్పుడు ఆది కాండం రెండవ అధ్యాయములు చదువుతాం ఇరవై మూడవచనం ఆది కాండం రెండవ అధ్యాయములో ఇరవై వచనం ఎందామా అప్పుడు నరుడు చివరికి ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరు నుండి రూపొందించిన కావున నారీయగును అనిను ప్రజలోడ్ హాలూ ప్రిట్లరా ఒక విషయం గమనించండి ఇక్కడ ఈమె స్త్రీ అని ఆమెను సంబోధించబడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఆమె మానవ జాతి మానవ సంతతికి అంతటికీ ఒక స్త్రీగా ఒక తల్లిగా మారుతుంది బిడలారా అయితే మరియ తల్లి విషయంలో ప్రియపడ్డారా యోగాను శువార్త రెండవ అధ్యాయంలో మనం నాలుగవదనం చూస్తే అక్కడ ఏముందంటే ప్రియబడ్డారా ఆ స్త్రీ మనకి ద్వారా రక్షింపబడినటువంటి వారందరికీ కూడా సూచనగా ఒక స్త్రీగా మారుతూ ఉంటుంది విందామా నాలుగవచనం స్త్రీ అది నాకేమి నీకేమి నా గడి ఇంకనూ రాలేదు అని ఏసు పలికిను ప్రజలోయూలు ప్రిబిల్లారా ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆదికాండంలో ఏం జరుగుతూ ఉంటుంది ఆదాము నుండి స్త్రీని దేవుడు చేస్తూ ఉన్నాడు నాకు తెలుసు ఆదాము ఒంటరిగా ఉండి నాకు తోడు లేదు తోడు లేదు అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవుడు సృష్టించిన జంతువులన్నిటికీ జంటలు ఉన్నాయి ఆడామగ ఇటువంటి తోడుతో దేవుడు సృష్టించాడు పాపమే ఆదామ మాత్రం తోడు లేకుండా కూర్చున్నప్పుడు ప్రిబిళ్ళరా ఆదామకి తగిన తోడు దేవుడు చూశాడు ఆదామిని మంచిగా నిద్ర చేసి ఒక ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ చేసి భక్కిములుగు ఉంటుంది ఒక ప్రక్కనే ఎముకను తీసి దాన్ని స్త్రీగా రూపొందించి ఆదాము దగ్గరికి దేవుడు తీసుకువచ్చాడు మనం చూస్తున్న పిల్లరా చూస్తామా గంట రెండవ అధ్యాయంలో ఇరవై వచనం విందామా తాని తాను నరుణి నుండి తీసిన ప్రకటిముకుని స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కాడుకును తోడుకుని వచ్చెను ఇక్కడ ఆదాముని గాఢ నిద్ర చేసి ఆదాము నుండి ఒక్క స్త్రీని దేవుడు సృష్టించాడు ఈ ఆదాము నుంచి వచ్చిన స్త్రీకి ఏమైంది బిటలారా ఆ స్త్రీ దీనికి కారణమైంది ఆమె వలన పాపం వచ్చింది ఆమె వలన శాపం వచ్చింది ఆ పాపం వలన శాపం వలన నిత్యం మరణం వచ్చింది బిడ్డలారా ఇక్కడ మనము ఉల్టా చూస్తే ప్రియ బిడ్లారా పుణీత పౌరుడు గారు కోరింది మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది రెండు మనం చదివితే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మనం వాక్యం ఏం చూస్తూ ఉన్నామంటే రెండవ ఆదం దీవెనలకి ఆశీర్వాదానికి కారకుడ రెండవ ఆదం బ్రీ రెండవ ఏవమ్మ నుండి వచ్చింది ఆ స్త్రీ ఇక్కడ శాపానికి పాపానికి కాదు కానీ మనకి రక్షణకి కారకురాలుగా మారింది విందమ్మా ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చును ఏలైనా ఒక మనిషిని మూలమున మరణము ప్రాప్తించినట్లే మృతుల పునరుద్ధానము కూడా మనుషుని మూలంలోనే వచ్చినది ఆదామునందు అందరు ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు సమస్యలు అన్ని వచ్చాయి కానీ రెండవ ఆదాము ద్వారా యేసు ద్వారా ఈ స్త్రీ నుండి ఉద్భవించినటువంటి రెండవ ఆదము ద్వారా స్త్రీ నుంచి ఉద్భవించిన రెండవ మనిషి ద్వారా ప్రియులరా మనకి పునరుత్నం వచ్చింది మనకు రక్షణ వచ్చింది శాప విముక్తి వచ్చింది పాప మన్నింపు మనకు కలిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదర చూడండి ఎంత చక్కగా ఇది రెండిటిని బైబుల్ అట్టు ఇట్టు అట్టు ఇట్టు కంపేర్ చేస్తూ మనకు ఒక ఆధ్యాత్మిక రహస్యం నేర్పిస్తూ ఉంటుంది ప్రియ సహోదరి మనము ఈ యొక్క పరిశుద్ధ వచన సందేశాన్ని మనం ముందుకు మనం తీసుకువెళ్తుంటే ముఖ్యమైనటువంటి నెక్స్ట్ అంశమైన ప్రి పిల్లలరా మనము ఆది కాండం మూడవ అధ్యాయము మనము ఇరవై వచనం చదివితే ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అక్కడ ఆదాం ఏం చేస్తున్నారంటే తనకి తోడుగా దేవుడు తెలుసుకొచ్చినటువంటి ఆ మహిళకి స్త్రీ అని పేరు పెట్టి లేదా ఏవమ్మ అని పేరు పెట్టి ఆదాం పిలుస్తూ వింటామా ఇరవై వచనములో జీవులందరకు తల్లి ఉన్న నరుడు తన భార్యకు ఏవమ్మ అని పేరు పెట్టెను గమనించండి ఏవమ్మ ఎవరికి సూచనగా ఉంటుంది జీవులందరికీ ఆమె ఒక ప్రతినిధి జీవరాశ్యం అందటికీ ఆమె ఒక ప్రతినిధిగా ఒక స్త్రీగా మారింది కాని మరియ తల్లి ఎవరికి ప్రతినిధి అంటే ప్రియబుళరా ఏశు క్రీస్తే తల్లి అని సంబోధిస్తూ తన సొంత తల్లిని యోహానికి ఇస్తూ ఉండగా ఏశు క్రి సెలవు మరణ ఉత్నము ద్వారా ఆయన సంపాదించినటువంటి తన ఆధ్యాత్మిక కుటుంబములో ఉన్న సకల కుమారులు కుమార్తెలకి తల్లిగా చేసింది తన సొంత తల్లిని ఆ స్త్రీని విధామా సులవచంద యేసుక్రీస్తుతో పాటు యోహాను మరియమ్మ ఇద్దరు నిలబెడుతూ ఉండగా యోహాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వచనాలు మనమక సరివిందామా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట యేసు చూసి తన యేసు తన యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయిను ప్రియులారా ఎంత మంచి మాట చూడండి ఎంత మంచి మాట అంటే ప్రియులారా దేవుడు చేసినటువంటి మొదటి స్త్రీ ఏవమ్మ జీవరాశులందరికే స్త్రీ అమ్మ తల్లి కానీ మరియ తల్లి నూతన సృష్టిగా మారినటువంటి యేసు క్రిస్తు రక్షించబడినటువంటి నీకు నాకు ఆ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ తల్లిగా ఏర్పడింది పరిశుద్ధ గ్రంథములో ఎంత గొప్ప ఒక స్థానం ప్రియ సహోదరి ప్రియ సహోదరుల నీ చెప్పే అన్ని అంశాలలో ప్రైబుల్లరా నేను ఇప్పుడు చెప్పబోయేది ఇంకా చాలా శ్రేష్టమైనది ముఖ్యమైనది అదేంటంటే దేవుని మాటను ఉల్లంఘించిన సైతాన మాట విని పాపం కట్టుకున్నటువంటి ఆదిమ దంపతులని ఆదామును ఏవమ్మని దేవడం చేశాడు దేవుడు వారిని తోట నుండి తరిమేశాడు తరిమేయటం మాత్రం కాదు జీవవృక్షపు దగ్గరికి వారు దరిదాపుగా రానీయకుండా అడ్డంగంగా బ్లాక్ పెట్టి నిప్పు చిమ్ము కత్తులతో ఉన్నటువంటి దేవదూతున్న క్రూపులను అక్కడ దారికి ఆడ్డంగంగా నిలబెట్టారంట ఎంత ఘోరమైనటువంటి సీరియస్ పనిష్మెంట్ మూడవ ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని వేసెను ఆయన ఏదోని తోటకు తూర్పు దిక్కున కిరేబులను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చెమ్ము కత్తిని నిలిపెను ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరిని రానీకుండటికి దేవుడు ఇట్లు చేసెను ఏదైని తోట నుంచి వారిని తూర్పు దిక్కనకు తరిమేస్తున్నాడు దేవుడు అంతే మాత్రం కాదు జీవబిచ్చు చెట్టు దగ్గరికి రానియకుండా ఆ దారి కూడా మూసేశాడు కరూబులను దేవదూతులను కావులుగా ఉంచారు ఇది వారు చేసిన పనికి శిక్ష మోయబడినటువంటి పర్లోక రాజ్యం మోయబడినటువంటి దేవుని కృప కానీ మరియ తల్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ తల్లి ఆ కుమారుడు మనకు తెచ్చి పెట్టినది ఏంటంటే ప్రియబడారా మోయబడిన ఆదాము ఏవమ్మల పాపం వలన మోయబడినటువంటి పరలోక మార్గం ఆ రాజ్యం వారు మన కోసము మరలా తెరచాడు మనం చదువుతామా మత్తయి ఈ ఇరవై ఏడవ ధ్యామిలో ప్రియబడ్లారా యాచు చెప్పాలంటే మీరు నలభై ఐదు నుంచి మీరు యాభై నాలుగు వరకు మీరు చదవాలి కానీ నేను ఇప్పుడు మొత్తం చదవటం లేదు ప్రియబడ్లారా కేవలము ఒక వన్ నాట్ టూ సెంటెన్స్ మాత్రం చదువుతున్నామన్నమాట మీరు తర్వాత అంటే అక్కడ ఏం జరిగిందంటే యేసు క్రీస్తు కలువరి స్త్రీలో మరణించినప్పుడు ఆ కలివరై కొండపై వచ్చిన మార్పులు పరిస్థితిలో వాతావరణములో కలిగినటువంటి మార్పులు ఎరూసలం దేవాలయములో కలిగిన మార్పులు ఇవి అన్ని మీరు చదవాలి ఎక్కడ వరకు మతీసు వార్త ప్రియపడ్లరా మనము ఇరవై ఏడవ అధ్యాయంలో నలభై ఐదు నుంచి యాభై నాలుగు వరకు మీరు చదవాలి కానీ ఇది మొత్తం ఇప్పుడు చదవటం లేదు అందులో చాలా శ్రేష్టమైనటువంటి రెండు పదాలు మాత్రం చదువుతూ ఉన్నాం రెండు వాక్యాలు మాత్రమే అదేంటంటే మనము యాభై ఒకటి యాభై రెండు ఈ రెండు భాషలు మాత్రం నేను చదువుతూ అవసరం వినండి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినగను భూమి కంపించును బండలు బ్రద్దులాయను సమాధులు తెరవబడను మరణించిన పరిశుద్ధులలో అనేకులు దేహములు లేపబడను ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లలు ఒకసారి వినండి యేసుక్రీస్తు చనిపోయే వరకుబడలరా యురూసలం దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకముగా తయారు చేయబడినటువంటి ఒక శాంక్చురీగా మార్చి ఆ అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించటన కేవలము ప్రధానార్చకుడికి మాత్రమే అవకాశం ఉంది సంబసానికి ఒక్కసారి వేరే ఎవరు అక్కడ ప్రవేశించడానికి వీలు లేదు ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక పెద్ద తెర పైనుండి కింద వరకు పెట్టి దాన్ని పూర్తిగా వారు మూసేసి పెట్టేవాళ్ళు సాధారణ మనుషులు ప్రివుళ్ళరా ఈ తెర బయట నిలబడుతారు అని మాట అయితే ఏం జరుగుతూ ఉంటుంది ఏ చనిపోయినప్పుడు మరణించినప్పుడు ప్రియబారా ఆ అతిపరిషుత్వ స్థలాన్ని రెండు భాగాలుగా ఒక తెర పెట్టి చేసినటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆ తెర పైనుండి కింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయిన ఒక ఇక మీదట ఆ సపరేషన్ లేడు ఆ మోయబడినటువంటి ఒక బంధం లేదు ప్రియ సహోదరి ప్రియ సగోదరులరా ఇది దేన్ని చూపిస్తూ ఉందే ప్రియబుల్లరా ఆదిమ దంపతుల పాపం వలన మోయబడినటువంటి పరలోక రాజ్యము క్రీస్తు సులువ పాటల మరణం వలన మనకి అడ్డం లేకుండా తెరవబడను అనేటువంటి గొప్ప రహస్యాన్ని ఇక్కడ ఉంది బిడ్లారా దీని ద్వారా తండ్రి దేవుడు పరలోక రాజ్యము మన కోసం తెరచాడు ఈ రహస్యం మనం చదువుతూ ఉన్నాం రెండవ రాసిన పత్రికలో రెండవ పేతృ ఒకటవ అధ్యాయములో మనం చదువుతాం వచనం ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఎంత చక్కగా దీని గురించి పౌలుకరమంతలి చేస్తూ ఉన్నాడు రెండవ పేతృ ఒకటవ ధ్యాయము వచనం ఇట్లు మన ప్రభు రక్షకుడుకు ఏసుక్రీస్తు శాశ్వత రాజ్యమును ప్రవేశించుటకు అవసరముగినవి అన్నీ సంపూర్ణంగా మీకు అనుగ్రహింపబడును అంటే మన రక్షకుడు యేశు ప్రభు ద్వారా మనము కూడా పర్లోగ్ర ప్రవేశించటానికి ఏది అడ్డుగము లేకుండా ఆయన మన కోసం పూర్తిగా తెరచి ఆ మార్గం ఆయన సులువుగా సిద్ధముగా చేశాడు ఆయన తర్వాత మనం అందరము కూడా అందులో ప్రవేశించు గొప్ప భాగ్యము ఈ మర్యాద కుమారుడు ద్వారా మనకు ప్రాప్తించాను ప్రియా సహోదరి ప్రియా సగోదర నేను మీ ముందు ఇన్ని కంపారిజన్ తీసుకొచ్చాం ఊరికే కథ చెప్పట్లా కంప్లీట్లీ పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ నేను మాట్లాడా ఎందుకంటే కత్తులకు ఎదుర సంఖాలు అడిగేది ఇదే బైబిల్లో ఉందా చూపించో ఇదే అంటారు ప్రియడ్లారా ఇంత దగ్గర కంపారిజన్ ఆదిమ ఆదామకు ఆదిమ్మ ఏవమ్మకు రెండవ ఆదామకు రెండవ ఏవమ్మకు మధ్యలో కంపారిజన్ ఇంది కంపారిజన్ పరిశుద్ధ గ్రంథములో వేరే ఎవరితో కూడా పోలించబడలేదు వేరే దేనితో కూడా కంపేర్ దేవు రక్షణ ప్రణాళికకు పూర్తిగా సహకరించిన విధేయత చూపించినటువంటి ఒక తల్లి ఒక కుమారుడు వారి ద్వారా మనకు ప్రాప్తించిన కలిగినటువంటి ఇంత గొప్ప దేవుని ఆశీర్వాదము పాపక్షమాపణమును పర్లోక రాజ్యములో ప్రవేశించే ఆ గొప్ప మార్గం రేపటిలారా ఆది కాండము యోహాను సువార్త దర్శన గంధము ఈ మూడింటి మధ్యలో ఉండుంది ఈ చాలా శ్రేష్టమైన కంపారిజన్ అందువలన ఇది ఒక్కసారి చదివి మనస్సు పెట్టి ధ్యానిస్తే ప్రియపడలారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి సువార్త ఆయనకి దేవుడు తెలియజేసినటువంటి దర్శనములు రాసినటువంటి దర్శన గ్రంథం దేవుని ఆత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి ఆది ఈ అన్నిటికీ మూలాధారం సోర్స్ ఒకే ఒక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందువలన అది మనం చదువుతూ ధ్యానిస్తూ ఉండగా దేవుని ఆత్మ మనకు తెలియచేస్తున్నటువంటి ఒక రహస్యం ప్రయబడ్లారా ఈ ఆదాముకు ఈ ఏవమ్మకి మధ్యలో ఉన్నటువంటి ఈ కంపారిజన్ మనకు అర్థమవుతుంది రెండోది ఏంటో ప్రయపడ్లారా మన విశ్వాస రహస్యం మనకేం కావాలంటే మీరు నేను విశ్వసించవలసింది నమ్మాల్సింది బిడలారా ఎవడో ఒక్కడు కత్తులకి ఎదుర సంఖాల్లో ఉన్నటువంటి వాడు వచ్చి చెప్పే మాట కాదు వాడు వీడు వచ్చి గిలిక్కి ఏదో ఏదో ప్రశ్నించే ఆ మాట కాదు నీవు నేను నమ్మాల్సింది బిడలారా ఒక చిన్న మాట నువ్వు మీ అమ్మని నమ్ముతావా మీ డాడీని నమ్ముతావా మీ పక్కండి వాడు చెప్పే మాట వింటావా నిన్ను కన్న తల్లి మాట నువ్వు నమ్ముతావా లేదా బయట నుంచి ఎవరో ఒక స్త్రీ వచ్చి చెప్పే మాట నువ్వు వింటావా మీ డాడీని నమ్ముతావా మీ నాన్న నమ్ముతావా లేదా పక్కింటి వాడు ఎవడో వచ్చి చెప్పే మాట వింటావా ప్రివులరా నీవు పద్ధతిలో ఉన్న ఒక కుమారుడు అయితే నీవు క్రమశిక్షలో ఉన్న కుమార్తె అయితే ఈ ప్రపంచములో నీవు నమ్మాల్సినది నీ మమ్మీని నమ్మాలి మీ డాడీని విశ్వసించాలి అదే నిజంగా పద్ధతి పక్కింటి వాడిని వాడిని వీడిని కాదు అలాగే ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంఘములో చర్చులు పరిపడ్లారా మనం ఎవరు నమ్మాలంటే ఎవరు విశ్వసించాలంటే భయపడ్లారా గత రెండు వేల సంవత్సరాలుగా మనకి విశ్వాస దీపిక ఇచ్చినటువంటి మనకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి మనల్ని నడిపించినటువంటి కథోలికా శ్రీ సభ చరిత్ర సంఘటనలు మనకు ఉన్నాయి మన పితామహుర్లు మనకు ఉన్నారు పరిశుద్ధ గ్రంథం మనకు ఉంటుంది మీరు నేను విశ్వసించవలసినది నమ్మాల్సినది ఏమైనా సందేహం ఆ డౌట్ క్లారిఫికేషన్ ఉండే అడగాల్సింది బ్రీభుళ్ళరా దానికి ఆధారముగా రుజువుగా చెప్పవలసినటువంటి చెప్పిన బాధ్యత కలిగినటువంటి గురువులని దేవుని సేవకులను అడగాలి కత్తోలిక శ్రీసభ సంబంధమైన డౌట్ కత్తోలిక శ్రీసభ సంబంధమైనటువంటి అనుమానాలు కత్తోలిక శ్రీసభ విశ్వాస సంబంధమైనటువంటి సందేహాలు పడరా నువ్వు అడగాల్సినది వాడిని వీడిని కాదు ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి ఆ పాస్ట్ర ఈ పాస్ట్రం మన వాళ్ళ వీళ్ళు ఏమంటున్నారో ఇది కాదు ఒక కత్తులకి బిడ్డ నమ్మాలి నమ్మాల్సింది విశ్వసించవలసినది ఈ ఆర్సిఎం చర్చిలో మనకు ముత్యాలు ఉంటే మనకు బంగారం ఉంటే మరి ఎందుకండి మనం పోయి పేడ వెతుక్కోవటం ఆర్సిఎం సంఘములో మనకి గోషాగారం ఉంది ముత్యాలు ఉన్నాయి బంగారం ఉంది అదు వదిలిపెట్టి పేడ వదుక్కుంటూ పోతే బరిబుళ్ళారా నీ విశ్వాసం నువ్వు పోగొట్టుకుంటావు నీవు నమ్మకాన్ని పోగొట్టుకుంటావు డౌట్ ఉంటే మన చోచులో మన గురువులని మన సేవకులని పరిశుద్ధ అభిషేకం కలిగిన బిడ్డని అడగండి ప్రియ సహోదరి సహోదరరా వారు నిన్ను కరెక్ట్ మార్గంలో నడిపిస్తారు అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరారా సందేహాలు రావటం మంచిది డౌట్ రావటం మంచిది ఎందుకంటే సందేహం వస్తు ఉంది అంటే డౌట్ ఉంది అంటే దానికి అర్థం ఏంటి నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు ఆత్మ నీకు దాహం కలిగించింది అని అర్థం ప్రియులారా నేను ఎందుకు ఈ లాక్డౌన్లో మరియ తల్లి గురించినటువంటి సుదీర్ఘమైన రక రకరకాల అంశాలు చెప్పాలని నాకు దేవుని ఆత్మ ఎందుకు ప్రేరణ కలిగించిందని ప్రియపడ్డారా అనేక మంది ఇటువంటి సందేహాల్లో ఉన్నారు ఎంతోమంది ఫోన్ చేసి మెసేజ్ పంపిస్తూ నన్ను వచ్చి కలుస్తూ ఫాదర్ గారండి ఈ ఆన్లైన్ మాస్ వలన ఈ ఆన్లైన్ వాక్యం వలన మేము బలపడ్డాము మేము మారాము మా సందేహాలు దూరం అయ్యాయి అని చెప్పి మాట్లాడుతూ ఉండే ప్రతిరోజు నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా ఇది దేవుని ప్రణాళిక అందువలన ఈ మంచి సందేశములు మీ దగ్గర మాత్రం ఉంచవద్దు మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో మీకు ఎంతమందితో పరిచయం ఉంటుంది బిడ్డలారా ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ పంపించండి బిడ్డలారా మీరు దేవుని చేతులు ఒక సువార్థికుడుగా సువార్థీకురాలుగా మారుతారు మీరు ఎవరి ఇంటికి పోయి అక్కర్లా ఎందుకంటే ఇది లాక్డౌన్ కరోనా కాలం కేవలం మీ చేతుల మొబైల్తో మీ వేళ్ళతో కొద్దిగా ఒక రెండు నిమిషాలు చాలు మీరు గొప్ప కార్యము చేస్తారు అనేక కుటుంబాలు రక్షిస్తారు మూఢ నమ్మకాల నుండి అలాగే తప్పుడు సిద్ధాంతాల నుండి మంచి మార్గం నడిపించేవారుగా మీరు మీరు మారుతారు దేవుడు అటువంటి ఒక పాత్రగా మరియ తల్లిని వాడుకున్న పాత్రగా నిన్ను కూడా వాడుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను కోరుకున్నాను దేవుని ప్రణాళికలన్నీ కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో యథాకాలం ఏసు నములు జరిగి తీరును గాక ప్రార్థిస్తాం ప్రభున దేవ మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నామయ్యా ఆదిమ దంపతులైన ఏవమ్మల ద్వారా ఆదిమ నరుడు స్త్రీ ద్వారా వచ్చినటువంటి అవిధేయత పాపము శాపము నిత్యశిక్ష నుండి నువ్వు ఎన్నుకున్న రెండవ ఆదాము రెండవ ఏవమ్మ ద్వారా పూర్తిగా మాకు అడ్డు లేకుండా తొలగించేందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యూ ఈ వాక్యముని విని ధ్యానించిన ఈ బిడ్డలందరిలో ఈ దేవశాస్త్ర సంబంధమైన ఈ ఆధ్యాత్మిక రహస్యం నాటుకుని పోవును గాక ఆ ప్రార్థిస్తులమైన విశ్వాసం వారిలో బలపడునుగాక వారెక్కడికి వెళ్ళినా ప్రభువా నీకు సాక్షిగానే జీవింతురుగా వారి సందేహాలన్నీ దూరము చేసి ఈ లాక్డౌన్లో కరోనా కాలములో ఒక మంచి కుమారుడుగా కుమార్తెగా ఆ మర్యాదలకు తగిన బిడ్డలుగా వారిని రూపకల్పన చేయమని సకల దూతల అరుదుల ప్రార్థన సహాయము ద్వారా నీవు రక్షణ మార్గం ప్రవేశించాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ మా ప్రార్థనలు మా నాదునే స్వీకృతి పరిశుత్వములో అడిగివడుక్కొనిచున్నాం తండ్రి ప్రే వెళ్ళరా ఇది అర్పణ సమయము మీరు అర్పించాలనుకున్నటువంటి కానుకలు ఏంటంటే ఈనాడు పరిశుద్ధ బలిభుజం స్పాన్సర్ చేసిన కుటుంబాలు మీ విన్నపాలు బలిభూజ పెట్టించిన వారు వారి విన్నపాలను అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరూ కూడా మీ ప్రతి ప్రార్థనలను ఈ బలివేడ మీద కనుక అర్పించి మనం ప్రార్థిస్తాం कलामा कालुकै को शान्ति कलामा कालु कै कोन नी कृपतोमा हृदयमुनिम्पो नी कृपतो मा हृदयमुनिं पो मुंदी अर्पण चेदु ने शुभवेला సహోదరి సహోదరపు సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అనటులా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా మీరు ఎంతో మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు మీ అందరి విన్నపాలు ప్రార్థనలను మీ మనసులో తొలంచుకొని కనుకగా అర్పించండి అలాగే మరి ముఖ్యంగా ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి కె చిన్నప్పరెడ్డి వారి కుటుంబాన్ని సిల్లా గోపాలరావు అండ్ సిల్లా నిర్మల వారి కుటుంబాన్ని మనం ప్రత్యేకంగా తలంచుకుంటూ ఏ ఉద్దేశం కోసం ఈ బలిని ఈ యొక్క ఆన్లైన్ ప్రకారం స్పాన్సర్ చేశారో ఆ ఉద్దేశాలను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని వారికి ప్రతిఫలం ఇవ్వాలని ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం అలాగే మీ ప్రార్థనా సాయం కోరిన వారందరినీ డివాన్ మర్సీస్ సెంటర్ మా టీమిని బానొక్క వారి ప్రార్థన టీ మెంబర్స్ అందరినీ ఈనాడు పరిశుద్ధ బలిభూజ పెట్టించిన వారిని మన తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాన్ని ఈ కరోనా కాలంలో విపరీతమైన పరిస్థితులు పరిచర్య సేవ చేస్తున్న వారందరినీ రోగులను చనిపోయిన వారి కుటుంబాలను దేవుడు ఓదార్చి నడిపించాలని ఈ బలపీడమని అర్పించు అప్ప రసములతో పాటు ఈ మా ప్రాణతలన్నిటినీ మా నాదు నేచుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ గాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిపి ఉన్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువదేవ పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిని ఈశ్వకృస్య ద్వారా ఎల్లప్పుడూ చోటును మీ కృతజ్ఞత వందనముల చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఆయన మానవుల తప్పిదముల నుండి ఒక కన్యక ద్వారా ఉద్భవించ చిత్తగించును ఆయన శిల నుండి మము నిత్య మరణము నుండి విడుదల చేసును మరణమును జయించి పునరుత్డై మాకు నిత్య జీవన ప్రసాదించును ఆదాము ఏవమ్మల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యమును మీ కుమారుడిని యేసు క్రీస్తు సెలవయాగ బలి ద్వారా మరలా తెరచును కావున దూతలతోను అతి దూతలతోనూ భద్రాశ్రములతోనూ అధిపతులతో అనేకమై నిరంతరము నిన్ను కనపరచుట ఎట్లనగా ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి ఉన్నవి మహోనతం నా హుసానా ప్రభు నామం వంచేవాలు ధన్యులు మా హోనతము పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రార్థిస్తూ ఉన్నాం జ్ఞానవరములను గాఢమైన వరమును దేవుడు మనకివ్వాలని మరణం వరకు అవిశ్వాసములు అచంచలంగా ముందుకు వెళ్ళాలని పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మేము సృదించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభున యశ్శు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కబున ఇలిన ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా విని నీ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏ శరీర రక్తములు అగునుగా വരിയാജ്ഞ പ്രകാരമേ ഈ കൃതജ്ഞതാർച്ചു നെരവേർച്ചു ചുന്നു വാരു പട്ടുപടുടക്ക ഇഷ്ടപൂർത്തികൂഅ അപ്പൊഗിഞ്ചുക്കുന്നപ്പൂ నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తు శిష్యుల కెచ్చుచ్చూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు ഏലയനാ ഇത് കൊറക്ക അപ്പഗിംപടന ശരീരമോ ഉന്ന എല്ലവരാ സർവേശ്വരാ విధముగని భోజనానందరము పాత్రమునందుకుని మరుల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచూ ఎట్లనిరీ ീനിക്കീന് പനമുച്ചുടൂ ഏന ഇത് നൂതന നിത്യനിബന യൂ പാത്രമു ഇത് മീ കുറക്കു

ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును నీ ఉత్నం నీవు మరలా వచ్చి వరకు వేచిందు కనుక తండ్రి సులభ పాటల మరణమును ఉత్నమును సుఖి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖాను మోకరించి మరొక రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మా మందల్ని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము యేసుక్రీశు శరీర రక్తములో పాలివారగా మమ్ము పరిశుద్ధాత్మధర అభిషేగించి విశ్వాసవరమ్మ కనుగ్రహించి మరణం మరొకని సాక్షిగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపక ముంచుకునుము మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతి తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను నీ సేవకులు సేవకులందరినీ కత్తుకొలిగా శ్రీసభలో ఉన్న ముత్యాలను బంగారమును ఆ విలువలను తెలుసుకుని సంఖాన్ని కరెక్ట్గా నడిపించు సారథిలుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నామయ్య ఉత్థాన మగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ బలిలో పాల్గొంటున్న ఇప్పటి అందరి కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మలకు ఇంత విశ్రాంతి దయచేయండి ప్రభువా మా తల్లిదండ్రుల మేము ప్రార్థిస్తున్నామయ్యా ఉద్ధరించ స్థలంలో ఉన్న ఆత్మలందరినీ నీ దివ్య సన్నదికి వారసులుగా చేర్చమని ప్రార్థిస్తున్నా కరోనా మహమ్మారిలో చనిపో లక్షలాది మంది ఆత్మలు కనిపెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువ కరోనా వ్యాధి వలన లోకవ్యాప్తంగా చికిత్సలో ఉన్న ఒక కోటి మందిని వారి ఆరోగ్యాన్ని బాగు చేయమని కరోనా మహమ్మారిని విడిపించమని ప్రార్థిస్తున్నా మీ సేవలో మాతో పరిచర్యలో ఉన్నటువంటి వాన్ మసీస్ సండ్ర టీమ్ని బానొక్క వారి ప్రార్థన మధ్యస్థ టీమ్ని ఆ అక్క టీముతో కలిసి ఎవరెవరైతే మధ్యస్థ ప్రార్థనలో ఉన్నారో వారు అందరినీ కూడా సంరక్షించండి ప్రభువా మీకు సాక్షిగా వారు లేవనర్థమని ప్రార్థిస్తున్నా మా ప్రార్థన సహాయం కోరిన వారందరినీ మీకు సమర్పిస్తున్నానయ్యా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆన్లైన్ సర్వీస్ని ఆగిపోకుండా కొనసాగించడానికి ఎవరెవరైతే సహాయం అందిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నీవు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా మేము కూడా ఒకరోజు మీ సన్నదికి చేరి మీ వాగ్దానాలకు అర్హులుగా మారి ఆ నిత్య సౌభాగ్యము పొందుదుగాక ఈ మా ప్రార్థనలు మా నాదు సుకృష్ణ నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి వారి ద్వార వారితో వారి సర్వేశ్వరా పితయన సర్వరా పరిశ్రద్త్మతోయకమయో యుగ యుగములో మహిమలు మీకే నిరంతరము కలుగునుగా హామే ఆ

మమ్మ శోధన ఎందుకు ఏలిన ఏలినవార అన్ని కీడల మమ్మ రక్షింపము మా ఈ రోజులు శాంతిని ప్రసాదిపము మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలందరినీ పాపము శోధన బలహీనతలు కత్తులకి ఐదర సంఘాలు కలిగించు ప్రతి రకరకాల సమస్యల నుండి వారిని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం చేతపడి మంత్రశక్తుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం అపనమ్మకాల మూఢ నమ్మకాలను సంరక్షించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు రెండవ ఆగమును మహిమ శాంతిని సమాధానమే కొసుకున్నాను అని మీ అప్పవచ్చి చిన్న ప్రభుని నేసవ మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ వీళ్ళందరి విశ్వాసము కటాక్షము మీ చెత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించుచ్చు పరిపాలించు ప్రభువా సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని ఇదిగో ఇదిగో మరియ తల్లి ద్వారాను యేసు ద్వారాను మనకి నిత్య రక్షణ మార్గం తరచినటువంటి క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును యేసు క్రీసు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం గాక ఆమేన్ முனராரி பிரிய சங்கமா ஸ்ரீ கிரிஸ்து விந்து வேணாயமுனரன் தி பிரிய சங்கமா கம்மனி விந்திதி விந்திதி தடராவி விந்திதி லோகந்தமா கம்மனி விந்த

ప్రార్థించుదము ఎసయ్యా మీ తండ్రి జత్తానికి పూర్తిగా విధేయుడై కలువరి యాగ బలి అర్పణ ద్వారా మమ్ము రక్షణ మార్గంలోకి నడిపించినందుకు పరలోక రాజ్యం బిడ్డల కోసం తెరచినందుకు మీకు వందను ఉన్నాం మా పాపములు పరిహరించినందుకు శాపములు విడిపించినందుకు మీ శరీరమును రక్తమును మాకు ప్రసాదించి ఈ ఆధ్యాత్మిక భోజనము ద్వారా మేము బలపరచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందను ఉన్నాం ఈ బలిలో పాల్గొని మీ శరీర రక్తమును ప్రత్యక్షంగా స్వీకరించలేని ఈ బిడ్డల హృదయాలలో నీ ఆధ్యాత్మిక ప్రసన్నతతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఇంట్లో వారి కుటుంబాల్లో ప్రసన్నత వారు పొందుతున్నగాక ఈ వాక్యం వింటూ ఉండగా వారికి దేవుని ఆత్మ ప్రేరణ కలుగునుగాక ఈ మాసలో పాల్గొన్న వారి విశ్వాసం బలపడునుగాక ఈ వాక్యము ద్వారా దేవుని పరిశుద్ధాత వారి సందేహాలు దూరము చేయునగాక వారిని మరణం వరకు యేసుకు సాక్షిగా మార్చునగాక ఈనాడు బలిని బలిని ఈ యొక్క వాక్యాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలను నీ నామములో చెంబడు నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన ఏసయ్య వారు ముప్పై అరవై నూరందలుగా ఫలించునుగాకే ఈ మా ప్రార్థులు మనదునే శ్ర పరిశుద్ధ నామములో అడిగి వడుకునిచున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పెద్ద పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందిని దీవించి సదా కాచ కాపాడి సంరక్షించి నడిపించునుగాక ఆమె సమాధానముతో వెళ్ళి క్రిస్తు ప్రేములు క్రిస్తు సేవలు జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ఆన్లైన్లో ఈ ప్రోగ్రాం చేయటానికి స్పాన్సర్ చేసినటువంటి కె చిన్నప్పరెడ్డి అన్న కుటుంబాన్ని సిల్లా గోపాలరావు అన్న సిల్లా నిర్మల కుటుంబానికి హృదయపూర్వంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీ స్పాన్సర్షిప్ వలన ప్రిబారా ఒకరోజు మూడు నాలుగు వేల మంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు మిమ్మల్ని దేవుడు ఒక పాత్రగా వినియోగించుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ స్పాన్సర్షిప్ని బట్టి అలాగే ఇంకా ఈ పరిషత్ వల్ల స్పాన్సర్ చేయాలనుకున్నవారు ప్రియులరా ఈ నంబర్లు మాకు సంప్రదించండి మీ స్పాన్సర్షిప్ వలన మేము ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించాలనుకుంటున్నాం అలాగే మీ ప్రార్థన సహాయానికి మీ ప్రార్థన విన్నపాలకి ఈ బలి బలిబుజ పెట్టించాలనుకున్నవారు ఈ నంబర్లు సంప్రదించండి మా టీం మెంబర్స్ ప్రియుల దాదాపు ఈ ముప్పై ఐదు అనేటువంటి మా ప్రార్థన విన్నపాల సంఖ్య దేవుడు మెల్లె మెల్లె మెల్లగా పెద్దగా చేసి ఇప్పుడు అరవై ఐదు మంది మా టీములో చేరి లోకవ్యాప్తంగా ఉన్న మా ప్రార్థన సాయం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ దేవునికి మహిమ మహిమగలుగునగాక ఆ టీములో మీరు కూడా చేరలకు ప్రార్థన ఒకటే ప్రిబిళ్ళారా ఈ కరోనా మహమ్మారికి పరిష్కారం ప్రార్థన ఒకటే మీ కుటుంబ సమస్యలకి పరిష్కారం ప్రార్థన ఒకటే మీ బిడ్డలు ఫలించాలంటే దానికి పరిష్కారం